నేను కూడా ట్రాక్టర్ కట్టుకొని బండ్లు కట్టుకొని సిద్దిపేట మార్కెట్లో పోయి రోజు రోజు ఉంది మేము అప్పుడు చిన్నప్పుడు మా తండ్రి తోలితే బట్టలు నెత్తి మీద పెట్టుకొని మనం మార్కెట్లో పోయి పడిగాపులు పడదాం ఓ షిట్టి ఇచ్చే సావుకారి నెలదాకి తప్పవు 15 రోజులకు రాపో 20 రోజులకు రాపో ఏమన్నా దయ అంత ఘోరమైన పరిస్థితి ఉండే ఈరోజు సమస్యనే లేదు వాళ్ళ ఊరి దగ్గరనే అక్కడనే మనం బ్రహ్మాండంగా చెప్తా చెప్తా నేనే చెప్ప अद्भुत आने वाचि कुंटर मन को ट्राक्टर की किराया बंद किराया लील किराया पड़गापल पड़े ले स्ट्रेट डबुल बैंक पड़ता भूमि मन ब्रह्मांड डिजिटलाइज़ धरणी अने पोर्टल दबी चाल अद्भुत जो धरणी अने पोर्टल जरिए ऐक्चुअल दिन फिलासफी भूमि भूमि मीदे पटा उ सर अंत का दाखिल एंतम भर्त उ भूमि की वीआरओ अधिकार गिरीधर के अधिकार एमआरओ के अधिकार आरडीओ के अधिकार जॉइंट कलेक्टर के अधिकार मीदी होते रेवेन्यू सेक्रेटरी के अधिकार इतम पेतन उड़े दाने केसल लंग पंचायती पाल पंचायती याड़ोड़ गेलचना मन कथम मन भूमि कथम इला मन जैसे धरणि द्वारा वे असल ऐक्चुअल धरणि द्वारा सिस्टम मोतम नी भूमि तप यह प्रपंच मार्च नी भूमि ओक हक्न नी बुड़न बेल पड़ते तब मारे नेक मारे एवड़ू मार्चे अधिकार जिले एमआरओ को आरडीओ को ले कलेक्टर को रेवेन्यू सेक्रेटरी की सीसीएलए को रेवेन्यू मिनिस्टर की मुख्यमंत्री को मुख्यमंत्री भूमि अदे पद्धति उमान्य रेकाल रईत भूमि अदे पद्धति उड़ा पोर्टल माला अमीना को रेडे निमशाल सैटल चूंत उड़ मन फोन चूंत उड़ इंत अद्भुत दच्चा ये साधारण उठाई समस्या रेवेन्यू की संबंधी समस्या पाल पगल पिच पंचायत ओ 2% 1% उ इंकोड़ी नाले को रांग प्रचार ऐक्चुअली तेलंगाना भूभागमें 2.75 कोटी एकरा मत भूभाग मन अंदर 1.56 कोटी धरण वे धरण वे लफड़ेवे रिकार्ड मारे ले धरण एक्कीन तरह मारा रईते मार चाले तप एवं की प्रपंच अधिकार ఇక్కడ క్వశ్చన్ ఏంది నీకు ధరణి మీద నీ భూమి మీద నీకు సంపూర్ణ అధికారాలు నీకు ఎంపవర్మెంట్ చేసి అధికారాన్ని నీకు ఇచ్చిన దాన్ని ఉంచుకుంటావా పొడగొట్టుకుంటావా ఇంతకుముందు పరాయి పెత్తనం ఇతరుల పెత్తనం ఉన్నటువంటి నీ భూమి మీద దాన్ని తీసిపడేసి నీకే అధికారం ఇచ్చినం నీ భూమికి నువ్వే యజమానివి యజమాని కాకుండా మార్చే హక్కు కూడా నీకు ఇచ్చినం మధ్యలోడు మార్చలేడు అంతకుముందు వీఆర్ఓలు చేసిన కథ మామూలుగా లేకుండే ఈయన భూమి ఆయనకు రాసి ఆయన భూమి ఇంకో ఆయనకు రాసి పెద్ద కథ చేసి చాలా గందరగోళం పెట్టారు चाल मंदिर को तलका वाली सचिपोड़ इला भूम विव इंत असल एक्की आगे विवक एाकटे एंतम चचिपोर एन हत्यलें चाल शात पल्ले धरने काबटे एवड़ोन इधर को समस्या उठाई कंटे सर परकार प्रभुत्म रही माटड़को लोकल एमएलए कल आफीसर कल से समस्या का अदे समस्या चित्रीक दुष्टशक्त पे ఇప్పుడు సపోజ్ ఇంకొకటి ఆలోచించాలి మీరు రైతు బంధు పైసలు పడతాయి దరఖాస్తు లేదు దఫ్తర్ లేదు యాడ గిరిగేది లేదు కడప్ర సలహాగారు ఇంట్లో కూర్చుంటాం సీదా పైసలు వచ్చి మన బ్యాంకులో పడతాయి మనకు సెల్ల మెసేజ్ అవుతుంది చూసుకుంటే కరెక్ట్ ఉంటుంది సపోజ్ ధరణి తీసేస్తాం రైతు బంధు పైసలు ఎట్లా రావాలా ఏ పద్ధతిలో రావాలా మళ్ళీ దరఖాస్తు పెట్టాలి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ కోవాలి అగ్రికల్చర్ దగ్గర వాన్ దగ్గర పోయి సలాం కొట్టాలి వాడు రాతడు నువ్వు చేసినవని ఏ నమ్మకం ఉంది అరే చేసిన లవ్ నాకేమిత్తం నీకు నీకు 20 వేలు వస్తుంది కదా నీకు 30 వేలు వస్తుంది కదా నాకేమని ఇస్తావా లేదా అంటే మళ్ళీ లంచాలు పెట్టాలి ధరణి ఉండడం వల్ల ఏమవుతుంది మూడు జరుగుతున్నాయి ఒకటి నీ రికార్డు ఎవ్వడు మార్చలేడు ల్యాండ్ సేఫ్ రెండవది ఏమవుతున్నది దాని కింద రావాల్సినటువంటి డబ్బులు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం బాజప్త ఆన్లైన్ వచ్చి నీ బ్యాంకులో పడుతుంది నీ ధాన్యం కొనుగొన్నప్పుడు అప్పుడు కూడా మునపట్టక చిట్టిలు తిరిగి మండిల చుట్టు సావుకల చుట్టు బీట్ల చుట్టు తిరిగి దంద లేదు సీదా పైసలు వచ్చి బ్యాంకులకు వస్తుంది రెండో పంట అప్పుడు ఏమవుతుందంటే వర్షాకాలం పంట అయిపోతది అమ్ముతారు రైతులు ప్రభుత్వం ధన్మని బ్యాంకులకు పంపిస్తుంది డబ్బులు 4-5-6 రోజుల లోపు వచ్చి బ్యాంకులకు పడతాయి అదే సమయంలో మళ్ళీ రెండో పంట పెట్టుబడి వస్తుంది కాబట్టి రైతు 3 రూపాయల మిత్తికి 4 రూపాయల మిత్తికి ఇప్పుడు అప్పులు తీసుకునే పరిస్థితి లేదు ఎవ్వరు కూడా తీసుకోవట్లేదు బంద్ అయిపోయింది బ్యాంక్ రుణాలు కూడా ఇష్టం ఉంటే తీసుకుంటలేదు ఎందుకంటే వాటికి మిత్తికి తీసుకుంటలేరు ఇది ఒక మంచి అద్భుతమైన పరిణామం
ఇది రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగించే పరిణామం. ఈ మధ్య నేను మన పార్టీ పెట్టి మహారాష్ట్రలో తిరుగుతున్నాం. అక్కడ పటవారి పేరు, పటవారి అంటే వీఆర్ఓ పేరు, తలాటి అంటారు వాళ్ళు. నేను అడుగుతున్న సభలలో తలాటి ఉండనా తీసేయాలంటే మొత్తం మంది ముక్తకంఠంతో తీసేయాలి సార్ అని చెప్తున్నాం. ఇంత మంచి సదుపాయం ఈ ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రం లేదు. ఎందుకంటే మనం ఆగమైపోయినాం కాబట్టి, తెలంగాణ కంబైన్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఉండి నీళ్ళకు గోసపడ్డము, కరెంటుకు గోసపడ్డము, ధాన్యం అమ్ముకుంటూ గోసపడ్డము, వేసిన 5 ఎకరాల వారికి 2 ఎకరాలే పని గోసపడ్డము, రైతుల ఉన్నోళ్ళం కూడా ఇటు వచ్చి ఆటోలు నడిపిన పరిస్థితి కళ్ళారా చూసినాం. మహబూబ్నగర్ జిల్లా నుంచి, కొన్ని ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడైతే కరువు పడితే హైదరాబాద్కి వచ్చి ఆటోలు నడిపింది 20 ఎకరం 30 ఎకరం ఉన్న రైతులు కూడా. అంత దుస్థితి ఉండే, ఏం చేసైనా సరే రైతు నిలబెట్టాలి, రైతు చల్లగుంటే గ్రామాలు చల్లగుంటాయి, 10 మందికి అన్నం పెడతారు, అన్ని రకాల లాభం జరుగుతుందని చెప్పి మనం చేసినాం. అది ఫలించింది.